गुड मॉर्निंग स्टूडेंट्स, ना पेर पावनी केजीडीवी केसरी। ఈ రోజు మనం ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకుందాం। ప్రపంచ ఖండాలన్నిటిలోకెల్లా రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా। ఆఫ్రికా ఖండం రెండవ పెద్ద ఖండంగా చెప్పవచ్చు। మరి ఆఫ్రికా ఖండం భారతదేశానికి పశ్చిమ భాగాన కలదు। ఈ పశ్చిమ భాగాన ఆఫ్రికా ఖండం కలదు। ఈ ఆఫ్రికా ఖండంలో విశాలమైన ఎడారులు, తర్వాత పెద్దవైన వెడల్పైన పొడవైన నదులు ప్రవహిస్తున్నాయి। ఇంకా పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు అనేది కొన్ని వేల కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి। ఇంకా ప్రపంచంలోనే బంగారు వజ్రాల గనులకు ప్రసిద్ధిగా చెప్పవచ్చు। ఇంకా మన దేశంలో కూడా ఎక్కడ కనబడని వివిధ రకాల జంతువులు కూడా ఆఫ్రికా ఖండంలోనే కనబడుతున్నాయి। ఇంకొక ప్రాముఖ్యత గల అంశం ఏంటంటే మానవ నాగరికతకు పుట్టినిల్లుగా ఆఫ్రికా ఖండంగా చెప్పవచ్చు। అంటే మొదటగా మానవుడు ఆఫ్రికా ఖండంలోనే ఆవిర్భవించడం జరిగింది। ఆ తర్వాతనే ఇతర ఖండాలకు వ్యాపించడం జరిగింది। ఆఫ్రికా ఖండం ఒక చక్కనైన తీరరేఖను కలిగి ఉంది। ఒక చక్కనైన తీరరేఖను కలిగి ఉంది అంటే చీలికలు లేనటువంటి తీరరేఖను కలిగి ఉంది। ఇక్కడ నుండి ఎక్కువ భాగం పీఠభూమితో విస్తరించి ఉంది। ఈ విధంగా పీఠభూమితో విస్తరించి ఉంది। కొంత భాగం మాత్రమే తీర మైదానం మైదాన ప్రాంతాలుగా ఉందని చెప్పుకోవచ్చు। మరి ఈ విధంగా ఆఫ్రికా ఖండం యొక్క ఉనికిని తెలుసుకుందాం। ఆఫ్రికా ఖండం ప్రధాన అక్షాంశాలైన మూడు ప్రధాన అక్షాంశాలు కూడా ఆఫ్రికా ఖండం నుండి పోచున్నవి। మొదటగా 0 డిగ్రీల అక్షాంశమైన భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం యొక్క మధ్య భాగం నుండి పోచున్నది। మరియు ఉత్తర భాగం నుండి కర్కట రేఖ ఉత్తర భాగం గుండా పోచున్నది। మరి దక్షిణ భాగం నుండి మకర రేఖ దక్షిణ భాగం గుండా పోచున్నది। ఈ మూడు ప్రధాన అక్షాంశాలు ఆఫ్రికా ఖండం గుండా పోవుచున్నవి। అయితే కర్కట రేఖ నుండి మకర రేఖగల ప్రాంతాన్ని ఉష్ణమండలంగా చెప్పవచ్చు। అంటే ఎక్కువ భాగము ఆఫ్రికా ఖండము ఉష్ణ భాగంలో ఉందని చెప్పవచ్చు। అంటే ఆఫ్రికా ఖండము ఇటు ఉత్తర అర్ధగోళంలోనూ ఉంది, ఇటు దక్షిణ అర్ధగోళంలోనూ ఉంది। ఈ మూడు ప్రధాన అక్షాంశాలు ఈ ఖండం గుండా పోవుట చేత వివిధ రకాలటువంటి శీతోష్ణ స్థితులను వైవిధ్యభరితమైన శీతోష్ణ స్థితిని కలిగిన ఖండంగా చెప్పవచ్చు। నెక్స్ట్ దీని యొక్క సరిహద్దును తెలుసుకుందాం। ఇక్కడ ఆఫ్రికా ఖండానికి తూర్పు భాగంలో మెడిటేరియన్ సీ, ఆఫ్రికా ఖండానికి తూర్పు భాగంలో మధ్యధరా సముద్రం కలదు, దక్షిణ భాగంలో దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటికా మహాసముద్రం కలదు। తూర్పు భాగాన ఎర్ర సముద్రం, ఎడెన్ సింధు శాఖ, హిందూ మహాసముద్రం కలదు। మరియు పశ్చిమ భాగాన అట్లాంటిక్ మహాసముద్రం కలదు। అంటే తూర్పు భాగాన మధ్యధరా సముద్రం, దక్షిణ భాగాన దక్షిణ సముద్రం, తూర్పున ఎర్ర సముద్రం, ఎడెన్ సింధు శాఖ, పశ్చిమ భాగాన అట్లాంటిక్ సముద్రం కలవు। ఇంకా అట్లాంటిక్ ఆఫ్రికా ఖండంలో ఇంకా కొన్ని నదులు గాని పర్వతాలు ఎడారులు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రికా ఖండంలో పర్వతాల గురించి తెలుసుకుందాం। ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగంలో అట్లాస్ పర్వతాలు కలవు। ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు కలవు। ఇంకా ఆఫ్రికాలో ఎత్తైన శిఖరంగా కిలిమంజారో శిఖరంగా చెప్పవచ్చు। ఆ కిలిమంజారో శిఖరం ఎక్కడ ఉంది అంటే టాంజానియాలో కలదు। ఇదిగో చూడండి ఒకసారి, కిలిమంజారో 5895 మీటర్లు, ఇది ఏ దేశంలో కలదు అంటే ఇక్కడ టాంజానియాలో కలదు। ఈ విధంగా కొన్ని పర్వతాలు ఆఫ్రికా ఖండం నందు కలవు। మరియు ఇంకా తర్వాత నదుల గురించి తెలుసుకుందాం, ఏ ఏ నదులు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ నైలు నది, ప్రపంచంలోనే పొడవైన నది ఏంటి అంటే నైలు నదిగా చెప్పవచ్చు। ఆ
నైలు నది ఆఫ్రికా ఖండమందు ఉంది ఆఫ్రికా ఖండమందు ఇక్కడ విక్టోరియా పగలోయ గుండు ప్రవహిస్తూ ఉగాండా సూడాన్ ఈజిప్ట్ లిబియా దేశాల గుండా వెళ్లి మధ్యధర సముద్రంలో కలుస్తుంది అయితే ఈ నైలు నది ప్రవహించడం వల్ల ఈజిప్ట్ ప్రజలకు ఈజిప్ట్ దేశానికి ప్రజలకు సాగునీటికి అవసరమైన నీటిని ఈ నైలు నది అందిస్తుంది అందువలన నైలు నదిని నైలు నది వరప్రసాదిని అని ఈజిప్టును చెప్పుకోవచ్చు అంటే ఈ ఈజిప్ట్ లో పంటలు బాగా పండడం వల్ల ఒక మంచి నాగరికత ఏర్పడిందని చెప్పవచ్చు అందువల్ల నైలు నది వరప్రసాదినిగా ఈజిప్టును చెప్పవచ్చు ఇంకా నైజర్ అనే నది కూడా ప్రవహిస్తుంది ఈ నైజర్ అనే నది నైజీరియా గినియా మాలి దేశాల గుండా ప్రవహిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇంకొక నది కాంగో నది అనేది కూడా ఇక్కడ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అనే దేశం గుండా ప్రయాణించు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇంకొక నది జాంబేజీ నది ఈ జాంబేజీ నది అనేది అంగోలా జాంబియా జింబాబ్వే ఈ దేశాల గుండా ప్రవహిస్తూ హిందూ మహాసముద్రంలో కలుస్తుంది అయితే ఈ జాంబేజీ నది వద్ద ఒక చెప్పుకోదగ్గ జలపాతం ఉంది అది ఏంటంటే విక్టోరియా జలపాతం ఎక్కడ ఉంది విక్టోరియా జలపాతం అనేది ఈ జాంబేజీ నది పైన ఉంది ఇది ఒక చక్కనైన అందచందాలతో కూడుకొని ఉండడం వల్ల ప్రపంచ దేశాల సందర్శకులు ఎక్కువగా ఈ జలపాతాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇంకా ఈ నదులే కాక ఈ దక్షిణ భాగంలో ఆరెంజ్ లింపోపో అనేటువంటి నదులు కూడా ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఎడారులు ఎడారులు సహారా ఎడారి ఈ సహారా ఎడారి అనేది ఆఫ్రికాలోని ఉత్తర ప్రాంతంలో కలదు ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో కల ఎడారి కలహరి ఎడారి అయితే ఈ సహారా ఎడారి అంతా కూడా ఉత్తర ప్రాంతం మొత్తము కూడా ఆక్రమించి ఉంది ఆవరించి ఉంది అని చెప్పుకోవచ్చు అంటే ఆల్జీరియా మాలి లిబియా నైజర్ చాడ్ సుడాన్ తర్వాత ఇథియోపియా సోమాలియా ఈ ఇన్ని దేశాలలో కూడా ఈ ఎడారి వ్యాపించి ఉంది అని చెప్పవచ్చు అయితే ఈ ఎడారి కూడా ఎలా ఉంటుందంటే సహారా ఎడారి రాళ్లతోనూ ఇసుక దిబ్బలతోనూ గులకరాళ్లతోనూ కూడుకొని ఉంటుంది అయితే అక్కడక్కడ చిన్న చిన్న పొదలు చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి అవి ముళ్ళ పొదకు సంబంధించినవి గడ్డి భూములు చిన్న చిన్న గడ్డి భూములు ముళ్ళ పొద రకాల వంటి ఈ వృక్ష సంపద కూడా ఇక్కడ ఉందని చెప్పవచ్చు ఇంకా ఈ దక్షిణ భాగంలోనే ఈ ఉష్ణ మండలంలోనే కలహరి ఎడారి కూడా ఉంది ఇది కూడా ఉష్ణ మండల ఎడారిగా చెప్పవచ్చు అంటే ఆఫ్రికా ఖండంలో ఇంకా ఈ భాగంలో ఈ మధ్య భాగంలో ఈ భాగంలో కూడా సవన్నా గడ్డి భూములు కూడా ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఆఫ్రికా ఖండంలో కొన్ని విశిష్టమైన ప్లేసెస్ ఉన్నాయని చెప్పవచ్చు అవి ఏంటి అంటే ముందుగా ప్రవహించే నది పొడవైన నది ఏంటి అంటే నైలు నదిగా చెప్పవచ్చు మరి పెద్ద ఎడారి ఏంటి అంటే సహారా ఎడారిగా చెప్పవచ్చు ఈ విధమైనటువంటి లక్షణాలతోని ఆఫ్రికా ఖండం ఉంది.